ఐ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ సినిమా హీరోలు రాజకీయ నాయకులు వీళ్ళ ఆస్తి విలువ ఎంతో తెలుసుకోవాలంటే మనలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కోసారి వీళ్ళ ఆస్తి వివరాలు వింటే అందరూ షాక్కి గురవుతారు ఇప్పుడు ఒక వైసీపీ నేత ఆస్తి విలువ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా నోరెల్ల దేశంలోనే రెండో దెనక ఎంపీగా ఆయన ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచాడు ఇక అసలు విషయానికి వస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఆళ్ల అయోధ్య రామరెడ్డి రికార్డు సృష్టించారు దేశంలోనే రెండో దనిక రాజ్యసభ సభ్యుడిగా ఆవిర్భవించారు ఆయనకు ఉన్న ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ సిపి నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ఆర్ సిపికే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ పెద్దల సభలో ప్రమాణ స్వీకారం చేశారు ఇక దేశ వ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల నుంచి అరవై ఒక్క మంది రాజ్యసభకు ఎన్నికగా వేరువేరు కారణాలతో పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు వారిలో వైసీపీ ఎంపీ పరిమల్ నత్వాని కూడా ఉన్నారు ఈ సందర్భంగా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు సంబంధించి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్డ్స్ అంటే ఏడిఆర్ అనే ఒక నివేదికను విడుదల చేసింది కొత్త ఎంపీల ఆస్తుల వివరాలు వారిపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచింది ఈ నివేదిక ప్రకారం అయోధ్య రామరెడ్డి దేశంలోనే రెండో దనిక రాజ్యసభ సభ్యుడిగా గుర్తింపు పొందాడు ఆయనపై నమోదైన కేసుల గురించి ఈ నివేదికలో పేర్కొన్నారు దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన తోటి ఎంపీ పరిమల్ నత్వానీకి మించిన ఆస్తులు ఉన్నాయి అయోధ్య రామరెడ్డి ఆస్తుల విలువ రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలుగా ఏడీఆర్ వెల్లడించింది ఆయనకు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పులున్నట్లు పేర్కొంది అలాగే ఆయనపై పది కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అయోధ్య రామిరెడ్డిపై వేర్వేరు పోలీస్ స్టేషన్ లో పది కేసులు నమోదైన విషయాన్ని ఇందులో పేర్కొంది దేశంలోనే ధనిక ఎంపీగా జనతా దల్ సభ్యుడు మహేంద్ర ప్రసాద్ ఉన్నారు మహేంద్ర ప్రసాద్ ఆస్తి విలువ నాలుగు వేల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బీహార్ లో అధికారంలో ఉన్న జనతా దళ నుంచి ఆయన ఎన్నికయ్యారు రెండో స్థానంలో అయోధ్య రామరెడ్డి మూడో స్థానంలో జయా బచ్చన్ ఉన్నారు సమాజ్వాదీ పార్టీ నుంచి ఇదివరకే ఎన్నికైన జయా బచ్చన్ విలువ వెయ్యి ఒక్క కోట్ల రూపాయలు ఇక రాజ్యసభ సభ్యుల సంఖ్య రెండు వందల ముప్పై మూడు కాగా ఇందులో మూడు ఉన్నాయి రెండు వందల ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ సభ్యులు ఉన్నారు వారికి సంబంధించిన ఆస్తులను ఏడిఆర్ తన నివేదికలో పొందుపరిచింది రెండు వందల ఇరవై తొమ్మిది మంది సిట్టింగ్ సభ్యుల్లో రెండు వందల మూడు మంది కోటీశ్వరులేనని వెల్లడించింది ఎనభై తొమ్మిది శాతం సభ్యులు కోట్లకు పడగలెత్తినట్లు పేర్కొంది దీన్ని బట్టి చూస్తే రాజ్యసభ్యుల సగటు ఆస్తులు విలువ అరవై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలుగా తేలినట్లు ఏడిఆర్ వెల్లడించింది పరిమల్ నత్వాని ఆస్తుల విలువ మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మోపిదేవి వెంకటరమణ ఆస్తులు ఏడు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు కాగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు మీద పన్నెండు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడుగా తెలిసింది సో మొత్తం మీద ఇప్పుడు మాత్రం వైసీపీ నేత అయోధ్య రామ్ రెడ్డి ఆస్తులు విలువ దేశంలోనే ఈ విధంగా ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారాడు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరి ఎలా షేర్ చేయండి